హాయ్ పిల్లలు, హ్యాపీ లెర్నింగ్. వెల్కమ్ టు ద వీడియో. ఇప్పుడు నేర్చుకుందాం రండి అనే మూడవ భాగానికి స్వాగతం. ఈ వీడియోలో మనము చాలా విషయాలు తెలుసుకుందాం. మొదటగా హ్యూమన్ బాడీ పార్ట్స్ గురించి చూద్దాం. మానవ శరీరంలో భాగాల గురించి తెలుసుకుందాం. ఈ భాగాన్ని తల అంటాము. ఇంగ్లీష్లో ఏమంటాము? హెడ్, HEAD, హెడ్. ఈ భాగాన్ని ఏమంటారు? వెరీ గుడ్, ఐస్, EYE. ఒక కన్నునైతే ఐ అని, రెండు కళ్ళను ఐస్ అని అంటాము. ఇది ఇయర్, EAR, ఇయర్, చెవి. ఈ భాగాన్ని ఏమంటాము? వెరీ గుడ్, నోస్, NOSE, నోస్, ముక్కు. ఈ భాగాన్ని ఏమంటాము? వెరీ గుడ్, మౌత్, MOUTH. ఈ భాగాన్ని ఏమంటాము? నెక్, NECK. మరి ఈ భాగాన్ని ఏమంటాము? వెరీ గుడ్, హ్యాండ్ అంటాం, HAND. మరి ఈ భాగాన్ని? లెగ్, LEG, లెగ్ అని అంటాం. ఇప్పుడు మీరు సొంతంగా మరిన్ని హ్యూమన్ బాడీ పార్ట్స్ని రాయండి. ఇప్పుడు తర్వాత టాస్క్ ఏంటో చూద్దాం. ప్లాంట్ పార్ట్స్. మన చుట్టూ పచ్చటి మొక్కలు చాలా ఉంటాయి. వాటిలో ఏ భాగాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ప్లాంట్ పార్ట్స్ బొమ్మని ఒకసారి గమనిద్దాం. ఫ్లవర్, లీఫ్, ఫ్రూట్, స్టెమ్, రూట్. ఇప్పుడు గుర్తిద్దాం. ఇక్కడ ఒక టమోటో మొక్కని తీసుకోవడం జరిగింది. మొదటి పార్ట్ ఇక్కడ మీకు చూపించాము. ఇదేంటో చెప్పగలరా? ఇది శాఖ, అంటే బ్రాంచ్, BRANCH. ఇప్పుడు రెండవ భాగం కనిపిస్తుందిగా, ఇదే ఫ్లవర్, FLOWER, ఫ్లవర్, పుష్పము. ఈ భాగం ఏంటి? వెరీ గుడ్, ఇది ఫ్రూట్. ఇందులోపల సీడ్స్ ఉంటాయి, విత్తనాలు. ఫ్రూట్ స్పెల్లింగ్ ఏంటి? FRUIT. ఈ భాగాన్ని ఏమంటాము? స్టెమ్, STEM, స్టెమ్, అంటే కాండము అని అర్థం. మరి ఈ భాగాన్ని ఏమంటాము? ఇవి నేల లోపల ఉండి మొక్కకి నీటిని శోషిస్తాయి. ఇది రూట్స్, తెలుగులో వేర్లు అంటాం. దీని స్పెల్లింగ్ ROOTS. ఇప్పుడు మనము మొక్క యొక్క భాగాలను తెలుసుకున్నాం. మీరు కూడా సొంతంగా మీకు కనిపించే మొక్కలోని భాగాలను గుర్తించే ప్రయత్నం చేయండి. మరి ఈ భాగం ఏమి? ఎస్, పచ్చగా ఉంటుంది. కిరణజన్య సంయోక్రియ లేదా ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరిపి మొక్కకి ఆహారాన్ని తయారు చేస్తుంది. అదే లీఫ్, LEAF. ఇప్పుడు మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ని చూద్దాం. ఇక్కడ ఒక చిత్రాన్ని చూపించాను. ఇది ఏంటో మీకు అర్థమైపోయింది. ఇది రోజ్, ROSE. అసలు ఈ రోజ్ అంటే ఏంటో చూద్దామా? ఇది ఫ్లవరా, వెజిటబులా, వైరసా, బాడీ పార్టా, ఏదో చెప్పగలరా? వెరీ గుడ్, రోజ్ అన్నది ఫ్లవర్, కరెక్ట్గా గుర్తించారు. ఇప్పుడు రెండవ దానికి వెళ్దాం. ఇక్కడ ఇదేంటి? టొమాటో. వెరీ గుడ్, స్పెల్లింగ్ ఏంటి? TOMATO. ప్రతి చోట పదం పలకడంతో పాటుగా దాని స్పెల్లింగ్ని కూడా తెలుసుకోవాలి. ఇది ఫ్లవరా? కాదు. వెజిటబులా, వైరసా, బాడీ పార్టా? ఇది మన ఆహార పదార్థాల్లో కూరగా వాడతాము కాబట్టి ఇది వెజిటబుల్, కాబట్టి ఇది వెజిటబుల్గా గుర్తించగలిగాం. వెరీ గుడ్. ఇప్పుడు
ఇది అంటూ చూద్దామా. ఈ మధ్య ప్రపంచాన్ని గడగడలాడించిన అతి సూక్ష్మమైన జీవి, ఇట్ ఈజ్ ఎ మైక్రోబ్. వీ కెనాట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ, సో వీ యూజ్ ఇట్ మైక్రోస్కోప్. ఇప్పుడు దీని గురించి ఇంకా కాస్త తెలుసుకుందాం. ఇది కరోనా వైరస్. ఇది ఫ్లవరా, వెజిటబులా, వైరసా, బాడీ పార్టా? ఎస్, ఇది వైరస్ అన్న విషయాన్ని మనందరం గుర్తించగలిగాం. ఇది కరోనా వైరస్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటో చూడండి, ఒక పసిబిడ్డ కళ్ళు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటాము? ఐస్ అంటాం. మరి ఈ ఐస్ ఫ్లవరా కాదు, వెజిటబులా కాదు, వైరసా కాదు, మరేంటి? బాడీ పార్ట్. వెరీ గుడ్. ఇలా మీకు ఇచ్చినటువంటి బొమ్మల్ని లేదా పదాలని అవి ఏంటో గుర్తించగలగాలి. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు బాడీ పార్ట్గా గుర్తించగలిగారు, వెరీ గుడ్. ఇప్పుడు మరో టాస్క్కి వెళ్దాం. కొన్ని వెజిటబుల్స్ని గుర్తిద్దాం. ఇదేంటిది? మొదటిది బంగాళాదుంప లేదా ఉర్లగడ్డ అంటాము, లేదా మన భాషలో ఆలు అని కూడా పిలుస్తారు. దీని ఇంగ్లీష్లో ఏమంటాము? వెరీ గుడ్. దీని ఇంగ్లీష్లో పొటాటో అని అంటారు. స్పెల్లింగ్ పిఓ టీఏ టీఓ, పొటాటో. మరి రెండవ చిత్రాన్ని మీరు గమనిస్తున్నారా? ఇది చాలా చేదుగా కనిపిస్తుంది. చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ ఆరోగ్యపరంగా చాలా మంచిది. దీన్ని మనము తెలుగులో ఏమంటారు? కాకరకాయ. వెరీ గుడ్. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ ఎ బిట్టర్ గాడ్, బిఐ టిటిఈఆర్ బిట్టర్ జియుఏ ఆర్డి గాడ్. బిట్టర్ అంటే చేదుగా ఉంటుంది అని అర్థం. మరో వెజిటబుల్స్ని చూద్దాం. ఇక్కడ గమనిస్తున్నారా వెజిటబుల్లో? మొదటిది ఏమంటారు? మిర్చి లేదా మిరపకాయలు అంటాము. ఇవి కారంగా ఉంటాయి. ఇంగ్లీష్లో ఏమంటారు? చిల్లీస్, సిహెచ్ఐ ఎల్ఎల్ఐ ఈఎస్, చిల్లీస్. మరి రెండవ చిత్రం ఏంటి? క్యారెట్, సిఏ ఆర్ఆర్ ఓటి. మరి ఇలాంటి వెజిటబుల్స్ మీ ఇంట్లో ఎన్ని రకాలు వాడుతున్నారు? మీ ఆహారంలో వాడుతున్న వెజిటబుల్స్ని తెలుగులో అలాగే ఇంగ్లీష్లో స్పెల్లింగ్లతో సహా రాసి మీ టీచర్కి చూపించండి. తర్వాత దానికి వెళ్దాం. ఇక్కడ ఓ వ్యక్తి మొహాన్ని చూస్తున్నాం. ఈ మొహంలో భాగాలను గమనిద్దాం. దీన్ని పార్ట్స్ ఆఫ్ ఫేస్ అని నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మొదటి భాగాన్ని చూసారా? నల్లగా ఉన్నటువంటి ఈ జుట్టుని హెయిర్ అంటారు, ఇంగ్లీష్లో హెచ్ఏఐఆర్. తర్వాత చూడండి నుదురు, దీన్నే తెలుగులో మనం ఇలా పిలిచాం. ఇంగ్లీష్లో మాత్రము ఫోర్హెడ్ అంటాం, ఎఫ్ఓఆర్ఈహెచ్ఈఏడి, ఫోర్హెడ్. ఇవేంటి? చూడడానికి పనికొస్తున్నాయి కదా, అవే కళ్ళు. ఇంగ్లీష్లో ఏమంటాము? ఐఈవైఈఐ. మరి వినడానికి ఉపయోగపడుతుందిగా, ఏంటిది? ఎస్, ఇయర్, ఈఏఆర్ ఇయర్, చెవి. మరి వాసన చూడడానికి ఉపయోగపడే ఈ భాగం ఏంటి? ముక్కు. ఇంగ్లీష్లో ఏమంటాము? ఎస్, నోస్ అని అంటాం, ఎన్ఓఎస్ఈ, నోస్. మరి నోటి ద్వారా ఆహారాన్ని తింటున్నాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే మౌత్ అని అంటాం, ఎంఓయుటిహెచ్. అలాగే ఈ భాగాన్ని చిన్, సిహెచ్ఐఎన్, చిన్ లేదా గడ్డము అని పిలుస్తాం. ఇలా మనము శరీర భాగాలను అలాగే ముఖంలో ఉన్న భాగాలను గుర్తించగలిగాం. మరిన్ని భాగాలను మీరు గుర్తించగలగండి. అలాగే ఓ వైట్ పేపర్లో మీకు నచ్చిన వ్యక్తి బొమ్మను గీసి భాగాలను గుర్తించండి. మరి ఇప్పుడు చివరగా ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడే అనుకున్నాం ఇది ఒక వైరస్ అని. మరి మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో దీని నుంచి తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఎ వైరస్, కాజెస్ కోవిడ్-19 డిసీజ్. ఇట్ అఫెక్ట్స్ అవర్ లంగ్స్. మనకు కోవిడ్-19 అనేటువంటి వ్యాధిని కలగజేసి మన ఊపిరితిత్తులపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఈ వైరస్. వాషింగ్ హ్యాండ్స్ విత్ సోప్, సబ్బుతో చేతులు కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజేషన్, ఆల్కహాల్ ఉన్నటువంటి
శానిటైజర్ని ఉపయోగించి చేతులను శుభ్రపరచుకోవాలి. మెయింటైన్ సోషల్ డిస్టాన్సింగ్, మనిషికి మనిషికి మధ్య దూరాన్ని ఏర్పరచుకోవాలి. నో సోషల్ గ్యాదరింగ్, అందరూ ఒక చోటికి గుమిగూడకుండా మనుషులు వీలైనంత దూరంగా ఉండేలాగా చూసుకోవాలి. యూజింగ్ ఫేస్ మాస్క్, నోటి నుండి మాట్లాడుతున్నప్పుడు వచ్చే తుంపర్లను డ్రాప్లెట్స్ అంటారు. ఈ డ్రాప్లెట్స్ ద్వారా ఈ వైరస్ ఎక్కువ సంఖ్యలో బయటికి వస్తుంది. దానివల్ల ఎదుటి వ్యక్తికి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడానికి నోటికి ఫేస్ మాస్క్ని ఉపయోగించాలి. ఇవి వైరస్ నుంచి మనం రక్షణ పొందడానికి ఇది తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తలు. తర్వాత ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.